ओम नमो नारायणाय ओम नमः शिवाय श्री कार्तिक दामोदराय नमः शिवकेशवुलकु प्रीतिकरमैनटुवंटि ई कार्तिक मास शुभाकांक्षलु मातिराजु भक्ति यूट्यूब चैनल प्रेक्षकुलंदरिकी कूडा अयिते ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయండి. అవి ఎవరైతే పాటిస్తారో వారికే శివకేశవుల యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది సుమా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది, ఎటువంటి పరిస్థితుల్లోనూ వేడి నీటి స్నానం ఆచరించకూడదు, చన్నీటి స్నానమే ఆచరించాలి. రెండవది, పరాన్న భక్షణ చేయరాదు, అంటే మాట్లాడితే బయటికి వెళ్ళేసి తిండి తిందాలే, ఇవాళ ఇంట్లో చేసుకోకపోయినా పర్వాలేదు అని చెప్పేసి మీరు బయటికి వెళ్ళి తిండి తింటాం అనేటువంటి అలవాటుకు స్వస్తి పలకాలి. కనీసం కార్తీక సోమవారమైనా కార్తీక పూర్ణిమైనా ఏకాదశి అయినా ఉపవాసం ఉండాలి. అంతేకాదు, ఇతరుల యొక్క ఎంగిలి ముట్టరాదు, నాకు చాలా ఇష్టమండి అని చెప్పేసి మేమిద్దరం కూడాను చాలా గొప్ప ఇదిగా ఉంటామండి, పర్వాలేదు దాన్ని ఏముందిలేండి అని చెప్పేసి అనుకోకూడదు. ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా సరే, హార్ట్ టు హార్ట్ అయినా సరే ఇతరుల ఎంగిలి ముట్టరాదు, గుర్తుపెట్టుకోండి కార్తీక మాసంలో. అలాగే నీరుల్లి తినరాదు, ఉల్లిపాయ అండి, నీరుల్లిపాయ తినకూడదు. అలా తిన్నట్టయితే కార్తీక మాసం యొక్క సత్ఫలితం మీకు రాదు. అలాగే తైలం రాసుకొని స్నానం చేయకూడదు. మీరు తైలం రాసుకొని స్నానం చేసేటువంటి విధి విధానం ఎప్పుడు? నరక చతుర్దశి, దీపావళి, ఈ రెండు రోజులు బాగా రాసుకొని స్నానం చేయండి, ఏం కాదు. కార్తీక మాసంలో మాత్రం ఆ నెల రోజులు తైలం మాత్రం రాసుకోవాలండి ఒంటికి. తైలం రాసుకొని స్నానం మాత్రం చేయకూడదండి, తస్మాత్ జాగ్రత్త. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే పరాన్న భక్షణ చేయరాదు, ఇవన్నీ కూడా గొప్పవి. అలాగే శ్రాద్ధ భోజనం కూడా చేయకూడదు. ఇవన్నీ ఎవరైతే పాటిస్తారో వారికి శివకేశవుల యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కలిగి తీరుతుంది. మరికొన్ని ముఖ్య విషయాల కోసం మాతిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.